हेलो फ्रेंड्स, वेरी गुड इवनिंग, वेलकम टू यूपीएससी प्रिलिम्स 2023 एनालिसिस। निन्ना चाला मंदी मीलो एग्जाम रासी उंटारु, शॉक तगिलुंटुंदी। मॉर्निंग पेपर आफ्टरनून पेपर रेंडू कूडा चाला चाला डिफिकल्ट गा वच्चे। सो इवाल दींट्लो मनं चिन्न एनालिसिस चेद्दां, ट्रेंड्स एला मारायि, దేంట్లోంచి ఎన్ని వచ్చాయి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనేది కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ అనౌన్స్ వన్ ఫ్రీ ఇనిషియేటివ్. ఎల్టీఎక్స్ క్లాసెస్ వైపు నుంచి వస్తున్న 100% ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ 2023. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023 మీరు క్లియర్ చేస్తే, యూ క్యాన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్క్లూజివ్ సూపర్ 30 బ్యాచ్. 30 మందిని మాత్రమే తీసుకుంటున్నాము. 30 మందికి ఇండివిజువల్గా 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది. కంప్లీట్ మెయిన్స్ 2023 టెస్ట్ సిరీస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరి పేపరు కరెక్షన్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో హైదరాబాద్లో, ప్రిడామినెంట్గా హైదరాబాద్లో జరుగుతుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు కాంటాక్ట్ అస్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మీరు ఇందులోకి వచ్చేసేయచ్చు. యూ జస్ట్ నీడ్ టు గివ్ యువర్ హాల్ టికెట్ నెంబర్. సో ప్రిలిమ్ క్లియర్ చేశారన్న ప్రూఫ్ ఉంటే చాలు, మీరు రావచ్చు. వైజాగ్లో ఉంటే వైజాగ్లో కూడా కాంటాక్ట్ చేయవచ్చు. ఆఫ్లైన్లో ప్రిడామినెంట్గా రన్ చేస్తున్నాం. సో గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ 2023. సో ప్రిలిమ్స్ పేపర్ మీరు ఒకసారి గమనిస్తే, వెయిటేజ్ పరంగా మనం తీసుకుంటే ఫస్ట్ వెయిటేజ్ కవర్ చేద్దాం. అంటే దేంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది, జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ ఈ రెండింటి నుంచి చాలా ఎక్కువ రావడం జరిగింది. జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ పుట్ టుగెదర్ 36 క్వశ్చన్స్ వచ్చాయి ఇయర్. అలాగే ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సెగ్మెంట్ నుంచి మీకు 16 క్వశ్చన్లు వచ్చాయి. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ సెగ్మెంట్ నుంచి మీరు తీసుకుంటే, అగైన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి 15 క్వశ్చన్స్ రావడం జరిగింది. హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ సెగ్మెంట్ నుంచి మీరు తీసుకుంటే 13 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 8 క్వశ్చన్స్, ప్యూర్ కరెంట్ అఫైర్స్ నుంచి అనదర్ 9 క్వశ్చన్స్, అండ్ ఐఆర్ అండ్ అదర్ మిస్లేనియస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇది ఈ సంవత్సరం మనం చూసింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే హిస్టరీకి ఇచ్చిన వెయిటేజ్ అనేది తగ్గిపోయింది. మోడర్న్ ఇండియా నుంచి అసలు క్వశ్చన్సే కనిపించలేదు అనేది కూడా స్టూడెంట్స్ నుంచి వచ్చిన మాట. ఆర్ట్ అండ్ కల్చర్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, నార్మల్ హిస్టరీ క్వశ్చన్స్ చాలా తక్కువ అనేది రావడం జరిగింది. జాగ్రఫీ ఎన్వైరన్మెంట్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ మీరు గమనించవచ్చు. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే యూ కెన్ సీ ఇక్కడ మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో 1 కరెక్టా, 1 and 2 కరెక్టా, 1, 2 and 3 కరెక్టా అని జనరల్గా అడిగేవాళ్ళం. అప్పుడు మనం 3 కాదు అని తెలిస్తే 3 ఉన్న ఆప్షన్స్ని రిమూవ్ చేసి ఎలిమినేషన్ చేసేవాళ్ళం. ఒకసారి గమనించండి, క్వశ్చన్ ఎలా ఉందో, హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్, ఓన్లీ 1 కరెక్టా, లేకపోతే ఓన్లీ 2 కరెక్టా, 1 and 2 2 and 3 మనకు తెలియదు, అలాగే ఆల్ 3 కరెక్టా. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ గురించి కూడా మీకు తెలియాలి. సో ప్రతి స్టేట్మెంట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ తెలిస్తే కానీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేరు. ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, 1 కరెక్ట్ ఉందా, 2 కరెక్ట్ ఉన్నాయా, 3 కరెక్ట్ ఉన్నాయా, అసలు ఏది కరెక్ట్ లేదా, అంటే ప్రతి ఒక్క స్టేట్మెంట్ పైన మీకు అవగాహన ఉంటే తప్పితే ఆన్సర్ చెయ్యలేని విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ని ఎలిమినేట్ చేసేసారు. ఎలిమినేషన్ టెక్నిక్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేలాగా క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయి పట్టు ఉండాలి. స్మార్ట్గా ఎలిమినేట్ చేస్తానన్నా సరే చెయ్యలేని పరిస్థితిలో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ క్వశ్చన్ మీరు చూడొచ్చు, థర్డ్ క్వశ్చన్ చూడొచ్చు, ఈ హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనే క్వశ్చన్స్. అలాగే వీటితో పాటు ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఒక ఆప్షన్ ఎంచుకునేవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఇవి చూడండి ఒకసారి, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ఇవి ఇంతకుముందు ఇచ్చేవారు, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అని ఇచ్చి, స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1, లేదా స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, కానీ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1, ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట. సో మనకి రెండు స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా కరెక్టా తప్ప తెలియాలి, ప్లస్ ఒకదానికి రెండవది ఎక్స్ప్లనేషన్ అవుతుందా లేదనేది కూడా తెలియాలి.
ఈ రకమైన క్వశ్చన్స్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు మళ్ళీ ఇవి కూడా రావడం జరిగింది. సో ఇవి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, కొంచెం బొర్ర పెట్టి ఆలోచించాల్సిన క్వశ్చన్స్, అంటే టైం పడుతుంది, వెంటనే చూడగానే పెట్టేసేలాగా కాకుండా కొంచెం ఆలోచింపజేసేలాగా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వెయిటేజ్ కూడా చూస్తే మీకు ఏన్షియంట్కి, ఆర్ట్ అండ్ కల్చర్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, మోడర్న్ మిడివల్ని కంప్లీట్గా, జనరల్గా మోడర్న్ ఇండియాకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు. సో మోడర్న్కి వెయిటేజ్ బాగా తగ్గించేసి ఈ రకంగా క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుందన్నమాట. సో ఇది పరిస్థితి, ఇది కంప్లీట్గా మనకి మార్నింగ్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 యొక్క పరిస్థితి. మరి ఇట్లాంటి పేపర్లో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ అంటే 100% ఎక్కువ. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ పేపర్ వితౌట్ ఎనీ డౌట్. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేది వచ్చాయి, ఈజీగా అయితే లేవు. సో ఇట్లాంటి పేపర్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అని మీరు అడిగితే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి రఫ్లీ 78 నుంచి 83 వరకు ఉండొచ్చు, 78-83 కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్. 78-79-80 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఐఎమ్ గివింగ్ ఏ రేంజ్ ఆఫ్ 78-83 ఈజ్ వాట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్. అన్నీ కరెక్ట్గా పెట్టేయాల్సిన అవసరం లేదు. పేపర్ టఫ్ అంటే ప్రతి ఒక్కరికి టఫే, మన ఒక్కరికే టఫ్ కాదు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు డిఫికల్ట్ అయిందంటే ప్రిడామినెంట్గా మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే అవకాశం లేకుండా క్వశ్చన్స్ రావడం వల్ల పేపర్ అనేది డిఫికల్ట్ అయిపోయింది. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ సీసాట్ పేపర్, మధ్యాహ్నం జరిగిన పేపర్ 2 సీసాట్ పేపర్ తీసుకుంటే అగైన్ చాలామంది మార్నింగ్ జరిగిన దానికంటే కూడా మధ్యాహ్నం ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేయడం అనేది జరిగింది. సీసాట్ పేపర్ డిఫికల్టీ ఫేస్ చేయడానికి కారణం, ప్రిడామినెంట్గా కారణం ఏంటంటే, క్వాంట్ లేదా మ్యాథ్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా టైం టేకింగ్, అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎక్కువ టైం, క్వశ్చన్ వస్తుందా అంటే వస్తుంది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తినేస్తుంది అన్నమాట. అటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం వల్ల మనకి ఆ తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి కష్టమైంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ని వదిలేసి ఓన్లీ మ్యాథ్స్ పైన రిలై అవుతూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మ్యాథ్స్ విపరీతంగా దెబ్బ కొట్టేసింది. సో చాలా టఫ్ రావడం వల్ల ఎక్కువ టైం తీసుకొని ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను అందుకే చెప్తాను, ఎడిటోరియల్స్ ప్రతిరోజు కూడా ఎడిటోరియల్స్ రోజు చదివితే మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీ ఉంటుంది. లేదా మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో కానీ వేటిలో కానీ మీరు ఉండుంటే ఆ ప్యాసేజ్లు చదవడం, దాన్ని హ్యాండిల్ చేయడం అనేది అసలు కష్టం అనిపించదు. ప్యాసేజెస్ ఈజీగానే ఉన్నాయి, ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ క్వాంట్. క్వాంట్లోనే మనకి సమస్య అంతా కనిపిస్తుంది. మీరు ప్యాసేజ్ ఒకసారి గమనిస్తే 27 ప్యాసేజ్లు ఇచ్చారు, 27 ప్యాసేజెస్ ఫర్ గివెన్. కొన్ని ప్యాసేజెస్కి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్యాసేజ్ 2 తీసుకుంటే ప్యాసేజ్ 2కి కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్యాసేజ్ 3 తీసుకుంటే 1 క్వశ్చన్ వచ్చింది. సో కొన్నింటికి సింగిల్ క్వశ్చన్స్, కొన్నింటికి 2 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటిల్లో మీకు ఒక మాట చూడండి, విచ్ ఆఫ్ ది అబౌ అజంప్షన్స్ ఆర్ వ్యాలిడ్ అన్నారు చూడండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చి 4 ఏది వ్యాలిడ్ అన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు వదిలేయాలి. దే టేక్ టైం, అంటే ఉన్న టైంలో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లాంటివి ఐడియల్గా వదిలేసి దాని బదులు ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది మోస్ట్ లాజికల్ ర్యాషనల్ ప్రాక్టికల్ మెసేజ్. ఇవి ఈజీ, అంటే క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ అడిగినవి, లాజికల్గా ఏది మనం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు అనేవి, ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్, సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ అడిగిన క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నేను వీలైతే ఆ క్వశ్చన్స్ నేను చేసి మీకు ఇంకో వీడియో చేస్తాను. అలా కాకుండా ఇవ్వండి, ఏ అజంప్షన్స్ కరెక్ట్ అనేవి కొంచెం కంపారిటివ్గా ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ వీటిని తర్వాత చూసుకుందామని వెళ్ళిపోయినా బెటరే. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, అలా ఒక్కొక్క క్వశ్చన్ దగ్గరే స్టక్ అయిపోతూ ఉన్నారనుకోండి, ఇట్ కిల్స్ లాట్ ఆఫ్ యువర్ టైం. సో క్వశ్చన్ చూడడం, వెంటనే వచ్చేది ఆన్సర్ చేయడం, మూవ్ ఆన్. వెంటనే వచ్చేది ఆన్సర్ చేయడం, మూవ్ ఆన్. అలాగే ఈ 27 మనకి ఖచ్చితంగా ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. సో 27 ఎసెన్స్లు పెట్టేసామనుకోండి, సరిపోయింది, చాలు, ప్రశాంతంగా మనకి యాక్యురసీ కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎసెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఐడెంటిఫై చేయడం నేను చాలా టెక్నిక్స్ క్లాసుల్లో చెప్పాను, అది ఫాలో అయితే మనకి సరిపోతుంది, అంతకంటే ఏమీ పెద్ద డిఫికల్టీ ఉండదు. ఈ అజంప్షన్స్ ఆబ్వియస్గా కొంచెం అటు ఇటు ఉన్న తేడా కొట్టేస్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్లో మీరు ప్రిఫర్ చేయాల్సింది ఈ మోడల్. ఈ మోడల్ ప్రిఫర్ చేస్తే ఇబ్బంది అనేది ఉండదు. అలాగే క్వాంట్ క్వశ్చన్లు తీసుకుంటే మీరు చూడండి, ఇక్కడ చూడండి,
మనకి ఏవి కూడా అంత ఈజీగా రాలేదు. ఈ చూడండి డేటా సఫిషియన్సీ, ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇది తేల్చడానికి ఈ నాలుగింట్లో ఎన్ని స్టేట్మెంట్స్ అవసరం, ఏ వేటిని ఉపయోగించి మనం దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం, ఈ టాపిక్ ఈజీ అయినప్పటికీ ఈ మోడల్ని ప్రాక్టీస్ చేయకపోతే హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. అలాగే పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ ఇట్లాంటివి కూడా ఎక్కువగా రావడం జరిగింది. సో సీసాట్ని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం వచ్చేసింది. సో ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ అనేది అవసరం. సీసాట్ అనగానే లాస్ట్ వన్ మంత్లో చదివేస్తారంటే అర్థం అవ్వదు. సో ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ఫర్ సీసాట్ ఈజ్ మ్యాండేటరీ. ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ఫర్ సీసాట్ అనేది మ్యాండేటరీ. సో అందుకే 2024ని టార్గెట్ చేస్తూ సో కంప్లీట్ ఇయర్ లాంగ్ సీసాట్ కోర్స్ అనేది నేను లాంచ్ చేస్తాను. ఆల్రెడీ రన్ అవుతుంది. అది కాకుండా నేను కూడా ఏంటంటే లాస్ట్ 5 మంత్స్లోనే చేసాం. అలా కాకుండా ఇయర్ లాంగ్ ఫస్ట్ నుంచి ప్రతి సండే ఒక సీసాట్ ఎగ్జామ్ రాసేలాగా, అట్లీస్ట్ వారానికి నెలకి 2 సండేలైనా సీసాట్ ఎగ్జామ్ రాసేలాగా, అన్ని టాపిక్స్ని డీటెయిల్డ్గా కవర్ చేసేలాగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని హ్యాండిల్ చేసేలాగా, సో దిల్ బి న్యూ కోర్స్ కమింగ్ అప్ ఫర్ సీసాట్. సో అది కూడా మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ కావచ్చు. సో సీసాట్ అయితే మాత్రం చాలామంది స్టూడెంట్స్ చెప్తుంది అదే, పేపర్ 1 కొంచెమైనా మేనేజ్ చేశాం కానీ పేపర్ 2 అయితే చేయలేకపోయాము, ఎక్కువ టైం తినేసిందని చెప్పి చెప్పడం జరిగింది. సో మరొకసారి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా చెప్పండి ఈ ఫ్రీ ఇనిషియేటివ్ గురించి. యూపీఎస్సీ మెయిన్స్ కోసం ఆఫ్లైన్లో రన్ చేస్తున్నాం సూపర్ 30 బ్యాచ్. ఓన్లీ 30 మంది స్టూడెంట్స్కి మాత్రమే తీసుకుంటాము. తక్కువ ఇంటేక్, వాళ్ళకి ఫుల్ ఫోకస్డ్గా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫుల్ ఫోకస్డ్గా మెంటర్షిప్తో పాటు ఇదంతా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ సమ్ అప్కమింగ్ ఇనిషియేటివ్స్ ఫర్ యూపీఎస్సీ 2024. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ డిఫికల్టీ లెవెల్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదని రియలైజ్ అయిన వాళ్ళందరూ కూడా యూ కెన్ గో ఫర్ ప్లిమ్స్ మెంటర్షిప్ కమ్ సక్సెస్ ప్రోగ్రామ్. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది, కంప్లీట్ బిగినర్స్కి ఇది పనికిరాదు. ఓన్ ప్రిపరేషన్లో కావచ్చు, కోచింగ్లో కావచ్చు, ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఒక షెడ్యూల్ ప్రకారం ఇప్పటి నుంచే 2024కి ప్రిపేర్ అవుతాము అండర్ అవర్ మెంటర్షిప్ అనుకునే వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి రావచ్చు. అలాగే మాకు ప్రిలిమ్స్ ప్రాబ్లం కాదు, ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాబ్లము, అది ఇప్పటి నుంచి పికప్ చేసుకుంటామంటే ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. వీటికి సంబంధించిన వివరాలు రేపో ఎల్లుండో 2-3 డేస్లో మీకు పోస్టర్స్ రూపంలో వస్తాయి. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.